ప్రపంచాన్ని మొత్తం గడగడలాడిస్తున్న కరోనా వ్యాధి వల్ల తిరుమల క్షేత్రంలో కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యము ఈ వ్యాధి వల్ల ఇబ్బందులు లేకుండా ఇది తెలియకుండా చాప కింద నీరులాగా ప్రవహిస్తున్నదన్నది మనకి విషయం తెలుస్తూ ఉన్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి ఉపద్రవాలు సంభవించినప్పుడు ఆలయంలో ఏకాంతంగా పూజలు నిర్వహించి భక్తులు లేకుండా పూజల అనంతరం ఆలయాన్ని మూసివేసే ఒక విధానం కూడా ఆగమ శాస్త్రంలో చెప్పబడి ఉంది. ఉపద్రవాలు ప్రళయాలు ఇట్లాంటి సమయాలలో స్వామివారికి నిత్యం ఆరాధనలు జరుపుతూ భక్తులను అనుమతించకపోవడంలో కూడా ఆగమపరంగా ఎలాంటి దోషం లేదు. ఆ ప్రకారంగానే తిరుమల క్షేత్రంలో భక్తులందరి సంరక్షణార్థం ఈ వ్యాధి వ్యాపించకుండా తీసుకునే చర్యలలో భాగంగా ప్రతిరోజు నిర్వహించే సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు స్వామివారికి మూలమూర్తులకి ఇతర దేవతామూర్తులకు జరిగే సేవలన్నీ ఉపచారాలన్నీ ఆగమోక్తంగా శాస్త్రోక్తంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలన్నీ యథావిధిగా నిర్వర్తిస్తూ ఆర్జితంగా భక్తులను అనుమతించేటటువంటి కళ్యాణోత్సవాన్ని ఏకాంతంగా నిర్వహించడం, లోకక్షేమార్థం ప్రతినిత్యం జరిపే కళ్యాణోత్సవం మాత్రం ఏకాంతంగా నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు భక్తులందరూ ఎక్కువ కూర్చొని అది ఆర్జితంగా నిర్వహించడం వల్ల భక్తులు తాకిడి గుంపులు గుంపులుగా కూర్చోవలసిన ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ప్రమాదాల నివారణ కోసమే ఆ సేవలన్నింటినీ రద్దుపరిచినట్టు ఇప్పుడే తెలిసింది. దీనిపైన భక్తులందరూ దీనిని గమనించుకొని వారి వారి ప్రయాణాలు వాయిదా వేసుకొని తిరుమలలో స్వామివారిని ఇంట్లో కూర్చొని ధ్యానం చేసి భగవంతుడు ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలని మేమందరం కూడా స్వామివారికి ప్రత్యేకంగా ప్రతినిత్యం ఆరాధన చేస్తూ ఉన్నాము. రాజా రాష్ట్ర గ్రామ యాజమాన్యము ఉపద్రవాలన్నీ తొలగిపోయి అంటువ్యాధులు వ్యాధులు ప్రబలకుండా భక్తులందరినీ కాపాడాలని స్వామివారిని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ. తిరుమల ఆలయంలో తీసుకున్న ఈ చర్యలతో పాటు భక్తులందరి సంరక్షణార్థం, లోకక్షేమార్థం ప్రత్యేకంగా ఆగమ శాస్త్రాల్లో చెప్పబడని విధంగా చతుర్వేదాలతో వివిధ సూక్తాల పారాయణంతో 10 రోజుల పాటు అత్యంత వైభవంగా ఆస్థాన మండపంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ చతుర్వేద పారాయణం కూడా జరుగుతుంది. దీనివల్ల ఈ ఉపద్రవాలన్నీ తొలగిపోయి ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలన్నది ఆగమ శాస్త్రాల ద్వారా యాగాలు నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ధర్మగిరిలో ధన్వంతరి మహా శ్రీనివాస శాంత్యుత్సవ ధన్వంతరి మహాయాగాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ధన్వంతరి అనేది క్షీరసాగర మదనం జరిగేటప్పుడు దేవతలకి ఈ యొక్క ఆయుర ఆరోగ్యాలు వారికి అమృత భాండాన్ని అందించడానికి కోసమై ఈ క్షీరసాగర మదనంలో ధన్వంతరి ఉద్భవిస్తారు. ఆ ధన్వంతరి దగ్గర నుంచి రాక్షసులు అమృతాన్ని లాక్కొని వెళ్తే మోహిని అవతారంలో వారిని సంహరించి తిరిగి అమృతాన్ని అంటే ఆరోగ్య ప్రదాతగా ధన్వంతరిని మనకు శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. అమృతాన్ని తీసుకుని దేవస్థలందరూ బలవంతులై తిరిగి వారి వారి విధులు నిర్వహించే విధంగా ఈ యొక్క ధన్వంతరి యాగాన్ని కూడా మనకి విశేషంగా ధర్మగిరిలో అత్యంత వైభవంగా శ్రద్ధాశక్తులతో ఆగమ శాస్త్రానుగుణంగా 3 రోజుల పాటు నిర్వహించడానికి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ ధన్వంతరి మహాయాగం వల్ల ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలు, పశుపక్షాదులకి, జీవరాశులకంతా సంతృప్తికరమైన ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తాయని మనకు ఆగమ శాస్త్రాల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఈ మహాయాగాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ధర్మగిరి వేద పాఠశాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుని ఉన్నాము. నా పేరు స్వాతి లక్రా. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ జయప్రకాష్ నారాయణ్ని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.